హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. నేను ఈరోజు నల్లపూసలు తయారు చేయడం చూపిస్తున్నానండి. ఇంట్లో ఉన్న కాసులు ఇంకా బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండి, వాటితోటి నేను నెక్లెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నెక్లెస్ లాక్ చేసుకోవడం కోసమని ఒక లాక్ తీసుకున్నాను. ఇంకా గోల్డెన్ బీడ్స్ అండి ఇవి, క్రిస్టల్ బీడ్స్ బ్లాక్ కలర్వి చిన్న చిన్నవి, ఇంకా స్మాల్ బీడ్స్ గోల్డెన్వి, కాసులు చూస్తున్నారు, కాసులు తీసుకున్నాను. ఇంకా వైర్ అండి, నెక్లెస్ కోసం అని వైర్ తీసుకున్నాను. నార్మల్ రెడీమేడ్ షాప్లో కూడా దొరుకుతుంటాయి ఇవి. ఈ లాక్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేసుకొని స్టాప్ చేసుకోవాలండి. అది ఒక పోస్ ఉంటుంది చిన్నది, ఇది ప్లాస్టిక్ అయితే ఇరిగిపోతుంది, ఇది మెటల్దండి. ఈ పూసతోటి మనం ఇలా ప్రెస్ చేసుకుందామంటే అది లాక్ అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా ఇలా లాక్ చేసుకున్న తర్వాత 2 బీడ్స్ పెట్టుకున్నాను, సపోర్ట్ బాగుంటుంది కదా అని 2 బీడ్స్ని కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఇలా లోపల పెట్టుకోవాలంతాను, మనకి ఎక్స్ట్రా ఎంత ఉందో అదంతా లోపల పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నానండి ఈ లాక్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దీని తర్వాత నేను 2 లైన్స్ తీసుకున్నాను కదా, ఒక్కొక్క లైన్లోని బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క లైన్లోని నేను 35 బీడ్స్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా చిన్న చిన్నవిగా ఉన్నాయి కాబట్టి, మీ హైట్కి సరిపడ ఎంత అంత మీద అంటే నెక్ వరకు ఎంతవరకు మీకు అడ్జస్ట్ చేసుకోగలుస్తున్నారో అంతవరకు మీరు చేసుకునేటప్పుడే కొంచెం ఏమంటారు కొంచెం కిందకి మీరు నెక్కి ఎలా పెట్టుకొని చూసుకుంటే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. నాకైతే నేను 35 బీడ్స్ సరిపోయింది అనిపించింది, అందుకని నేను 35 బీడ్స్ వేసుకున్నాను ఒక్కొక్క లైన్లోని. అలా 2 లైన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నేను 2 లైన్స్ ఉన్నాయి కదా వైరు, 2 లైన్స్ యాడ్ చేసుకుని ఒక గోల్డెన్ బీడ్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా, ఇప్పుడు మళ్ళా 2 సపరేట్ చేశాను, 2 వైర్స్ సపరేట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో నేను 6 బీడ్స్ వేసుకుంటున్నానండి. 6 బీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళా ఒక గోల్డ్ పాల్ వేసుకోవాలి, 6 అయ్యాయి కదా. అలాగే సెకండ్ లైన్ కూడా 6 బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 కనెక్ట్ చేసి అప్పుడు మళ్ళా ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి మనం. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళా ఒక గోల్డ్ బీడ్ వేస్తున్నాను. ఈ విధంగా అన్ని లైన్స్ మనం చూపించిన విధంగా ఒక్కొక్కటి నేను 6 వరకు తీసుకున్నానండి. 5 లైన్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళా మనం కాసు ఉంది కదా, కాసులు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ కాసులన్నీ లైన్గా పెట్టుంచుకున్నాను, మనం పెట్టుకునేటప్పుడే ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా పెట్టాలనేది సీక్వెన్స్లో ఉంచుకుంటే మీరు గుచ్చేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కాస్ గోల్డ్ బీట్ వేసుకున్న తర్వాత ఒక కాస్ వేసుకున్నాను, మళ్ళీ ఒక గోల్డ్ బీట్ వేసుకుంటున్నాను. అలాగా మళ్ళా ఇప్పుడు నేను ఒక్కొక్క వైరు సపరేట్ చేసుకొని అందులో 3 బ్లాక్ బీట్స్ వేసుకుని తర్వాత మళ్ళా ఒక గోల్డ్ బీటు ఒక కాసు. అలాగా ఈ కాసులు ఎంతవరకు వచ్చాయో అంతవరకు కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి శ్రావణ మాసంకి నేను కాసు పెడతానండి దేవుడికి, మీలో కూడా చాలామంది పెడతారనుకుంటాను. ఈ కాసులు అనేవి ఇలా అంటే ఎవ్రీ ఇయర్ పెట్టి అలా ఎక్కువయ్యాయి. అది నేను ఏం చేయాలో తెలియలేదు, అప్పుడు మా అమ్మ ఒక ఐడియా ఇచ్చిందండి, ఇలా చేసుకోవచ్చు కదా నెక్లెస్ లాగా ఉంటుంది బాగుంటుంది అంది. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఈ లక్ష్మీ కాసులతోటి నెక్లెస్ అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి, మనకి ఎప్పటి నుండో వచ్చేదేను. మన
పాతకాలంలో అయితే నాకు లక్ష్మీ కాసులు హారం అంతా ఉండేవి కదా, ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్లోకి వస్తుంది. లక్ష్మీ కాసులతోటి బ్లౌజెస్ వాటితో కూడా చాలా మ్యాచింగ్స్ వేసుకుంటున్నారు, చాలా బాగుంటుంది. ఇలా రిపీట్ చేసుకుంటూ ఈ కాసులు కంప్లీట్ అయిన వరకు మనం పెట్టుకోవాలండి. ఇలా 3 బీడ్స్ ముందు 2 లైన్స్ అంటే 2 వైర్లు ఉన్నాయి కదా, 2 వైర్లు 3 3 బీడ్స్ వేసుకొని తర్వాత 1 గోల్డ్ బీటు తర్వాత కాసు మళ్ళీ గోల్డ్ బీటు ఇలా రిపీట్ చేసుకున్నాను నేను. ఇలా కాసులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అటువైపు మనం 35 బీడ్స్ తీసుకున్నాం కదా, అదేవిధంగా ఇటువైపు కూడా 2 లైన్స్లోని 35 బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఈ కనెక్టరు ఓపెన్ చేసి సగం అటువైపు పెట్టాం కదండి, ఇప్పుడు ఇక్కడ ఇది కూడా లాక్ చేసుకోవాలి మనం. సేమ్ అటువైపు చేసిన విధంగానే ఇటువైపు కూడా చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న స్మాల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నాను, ఒక 2 3 తీసుకున్నానండి. తీసుకొని దీన్ని ఇలా లోపలికి పెట్టి అది పెట్టగానే లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. మనం లోపల వరకు ఈ ప్లాస్ అనేది ప్రెస్ చేయడం కుదరలేదు, అందుకని నేను 2 3 బీడ్స్ తీసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రెస్ చేసుకున్నాను ఆ బీట్ని. అప్పుడు చేసుకున్న తర్వాత ఇలా నాట్ వేసుకున్నాను, కొంచెం టైట్గా వేసుకోవాలండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇది వైర్ కాబట్టి ఏం కాదు, మీకు పడిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండదు. ఇది అంతా అయిన తర్వాత ఇలాగ ప్రెస్ చేసుకొని అక్కడ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత ఉన్నదో అదంతా కట్ చేసుకొని ఎక్స్ట్రా అంతా లోపల పెట్టుకోవాలండి. ఇందాకలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూపించాను కదా, అదేవిధంగా ఇది కూడా కట్ చేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అది కొంచెం హోల్ ఉంటుందండి, గ్యాప్ ఉంటుంది, అందులోకి మనం అంత అడ్జస్ట్ చేసుకొని లోపల పెట్టేసుకున్నాం అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా అంటూ అసలు ఉంచకూడదు, ఎందుకంటే లాక్ అవ్వడం కష్టం అవుతుంది ఒకవేళ అది ఎక్కువ ఎక్స్ట్రా అంటూ బయటకు వచ్చిందంటే. అందుకని మీరు జాగ్రత్తగా చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎలా చేయాలి అనేది. నేను చూపించిన విధంగా ఇలా లోపల పెట్టుకున్నారంటే మీకు ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిందండి, ఇప్పుడే కనెక్ట్ చేసుకొని చూసుకోండి, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది, బాగుంది కదండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.